ఏపీలో గెలుపు ఎవరిదైనా నిప్పులపై నడకే. అధికారంలోకి మేము వస్తామంటే మేమే వస్తామంటూ పోటీ పడుతున్న టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా ఏపీలో రాబోయే 5 ఏళ్ల పాటు నిప్పులపై నడక తప్పదా? రాష్ట్రాన్ని పాలించడం అంత ఈజీ కాదా? ప్రజలను సంతృప్తిపరచడం చెప్పినంత ఈజీ కాదా అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సమస్యలు, ప్రాజెక్టులు, వివిధ వర్గాల ప్రజల మనోభావాలను గమనిస్తున్న జాతీయ మీడియా అవుననే అంటోంది. వచ్చే 5 ఏళ్ళు ఏపీని పాలించబోయే నాయకులు నిప్పుల మీద నడవాల్సిందేనని చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణాలుగా ఇప్పుడున్న సమస్యలకు తోడు కొత్తగా రాబోయేవి కూడా మరింత జటిలం కానున్నాయని అంటున్నారు. 2014 నాటి లెక్కల ప్రకారం ఏపీ 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో ఉంది. దీనిని కేంద్రమే ఇవ్వాల్సి ఉన్న వివిధ కారణాలతో ఇప్పటి వరకు కేవలం 2,500 కోట్లు మాత్రమే జమ చేసింది. పైగా తమ లెక్కల ప్రకారం 4,000 కోట్లు మాత్రమే లోటు బడ్జెట్ అని పేర్కొంటోంది. ఇదిలా ఉంటే ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలను ఇబ్బడి ముబ్బడిగా అమలు చేస్తోంది. దీనికి సంబంధించి అందిన కాడికి అప్పులు తెస్తున్నారు. రాజధాని బాండ్లను సైతం విక్రయించారు. ఇక రాజధాని అపార్ట్మెంట్లను కట్టిస్తామని చెబుతూ వసూలు చేస్తున్న మొత్తాలను కూడా వివిధ పథకాలకు మళ్లిస్తున్నారు. ఇలా ఎన్ని చేస్తున్నా నిధుల సద్వినియోగంలో చతికిల పడుతున్నారు. 2014 ఇచ్చిన రైతు రుణమాఫీ ప్రయోగం ఇప్పటికీ కార్యాచరణకు నోచుకోలేదు. డ్వాక్రా రుణమాఫీ చేయాల్సి ఉంది. వీటికి గాను మరో 3,000 కోట్ల మేరకు అప్పులు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రాలకు ఉన్న ఎఫ్ఆర్ఎంబి రుణాలకు మించి చంద్రబాబు ప్రభుత్వం అప్పులు తెచ్చింది. నాబార్డు నుంచి అంచనాలకు మించిన రుణాలను తీసుకుంది. ఇవన్నీ తీరకపోతే కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి లేదు. ఇక కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వాలకు రుణాలు దక్కే పరిస్థితి అటుంచితే ఇప్పటి వరకు తీసుకున్న రుణాలకు వడ్డీలు చెల్లించేందుకు ఆదాయంలో సగభాగం పోతుందని ఆర్థిక నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. ఇవన్నీ ఇలా ఉంటే పోలవరం ప్రాజెక్టును కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంది. ఈ నిర్మాణం ప్రస్తుత అంచనాల ప్రకారం 50% కూడా పూర్తి కాలేదు. అదేవిధంగా రాజధాని నిర్మాణం, ప్రజలకు సంక్షేమ పథకాలు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, సామాజిక పెన్షన్లు వంటివి ఇబ్బడి ముబ్బడిగా పెరగనున్నాయి. మరోపక్క ప్రతి సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఉన్న నేపథ్యంలో ఏటా వాటికి కేటాయించాల్సిన నిధులు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు, నగరాల అభివృద్ధి వంటివన్నీ కూడా కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి ప్రాణ సంకటంగానే పరిణమించనున్నాయి. ఇక్కడ చంద్రబాబా, జగన, పవన అనే సమస్య కాకుండా ఆర్థికంగానే అనేక సమస్యలు రాష్ట్రాన్ని చుట్టముట్టనున్నాయి. వీటన్నిటికీ తోడు ఉద్యోగుల జీతభత్యాల పెంపు, కొత్త ఉద్యోగాల కల్పన, నియామకాలు వంటివి కత్తి మీద సాముగా మారనున్నాయి. ఇవన్నీ తట్టుకుని పాలించడం ఒక ఎత్తైతే పక్క రాష్ట్రంతో సంబంధాలు అంటే తెలంగాణతో ఆస్తుల వివాదాలకు కూడా సమయం 10 సంవత్సరాల కాలం తీరిపోతుంది. ఈ సమయంలో అక్కడ నుంచి రావాల్సిన నిధులు, ఆస్తుల పంపకాలను సాధించడం అనేది కూడా మరో పెద్ద సమస్య. ఇలా ఎలా చూసినా ఏపీలో ఏర్పడబోయే ప్రభుత్వానికి అన్ని సమస్యలే పొంచి ఉన్నాయి అంటున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఎవరు అధికారంలోకి వచ్చినా నిద్ర పట్టని రాత్రులు గడపాల్సిందేనని అంటున్నారు. మరి ఎవరు ఎలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తారో చూడాలి.